ఈ ప్రపంచంలో సుమారు 3000 రకాల పాములు ఉన్నాయి. వీటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. కానీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ లో భాగంగా వీటి ట్రెమెండియస్ వెయిట్ ని సైజ్ ని బట్టి వీటిలో ఏవి పెద్దదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబర్ 10 ఆలివ్ పైథాన్. ఈ ఆలివ్ పైథాన్ అనే పాములు ఎక్కువగా ఆస్ట్రేలియా ప్రాంతంలో జీవిస్తూ ఉంటాయి. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీటి కలర్. ఎందుకంటే వీటి యొక్క రంగు చాలా యూనిక్ గా ఉంటుంది. వీటిలో ఉండే 2 సబ్ స్పీసీస్ ఏంటంటే ఈలో బెరోని ఇంకా ఎల్లా ఒలివియాసిస్. అందులో మొదటిదేమో సుమారు 13 అడుగుల వరకు పొడవు పెరుగుతే, రెండోదేమో సుమారు 6.5 నుండి 10 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. ఇంత పెద్దగా బలంగా ఉన్న ఈ పాముల్లో ఉండే విచిత్రం ఏంటంటే ఇవి విషపూరితమైన పాములు కాదు. ఇవి కాటేసిన విషం ఎక్కదు. ఇవి ఎక్కువగా పక్షులని, ఎలకల్ని, ఇంకా చిన్న చిన్న పాముల్ని కూడా తింటుంది. ఇవి రాత్రుళ్ళు ఎక్కువగా తిరగడానికి ఇష్టపడతాయి. అలానే ఇవి ఎక్కువగా బొరియల్లోనూ, రాళ్ల మధ్యలోనూ, గుహల్లోనూ జీవించడానికి ఇష్టపడతాయి. అలానే వీటిలో కొన్ని ఎక్కువగా నీళ్లు ఉండే ప్రాంతాల్లో, లైక్ కాలువల దగ్గర, సీవరేజ్ సిస్టమ్స్ దగ్గర నీళ్లు నిల్వ ఉండే చోట ఉండడానికి ఇష్టపడతాయి. ఆస్ట్రేలియాలో ఉండే అతిపెద్ద పాముల్లో వీటికి 2వ స్థానం ఇవ్వచ్చు. మిగతా పాముల్లాగా కాకుండా వీటి యొక్క చర్మం చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఇంత అమాయకమైన భారీ పాము అయినప్పటికీ చాలామంది దీనిని చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చూడ్డానికి చాలా వరకు అత్యంత విషపూరితమైన కింగ్ బ్రౌన్ స్నేక్ లాగా కనబడుతుంది. దానివల్ల ఆ పామే ఈ పామేమో అనుకుని చాలామంది ఈ ఆలివ్ పైథాన్ పాములను కూడా చంపుతూ ఉంటారు. బై ద వే, ఈ కింగ్ బ్రౌన్ స్నేకులు కూడా చాలా పెద్దవే. డక్స్ని, పీజియన్స్ని, అప్పుడప్పుడు చిన్న చిన్న మొసళ్ళని కూడా చుట్టేసుకొని చంపి తింటాయి. ఈ పాము వీటి వేట కోసం ఎంత దూరమైనా వెళ్తాయి, ఎలా అయినా వేటాడతాయి. వీటిలో ఆడవి, మగవి కలిసి 3 వారాల వరకు సంభోగం జరిపి 81 నుండి 85 రోజుల జెస్టేషన్ పీరియడ్ తర్వాత పిల్లల్ని గంటాయి. అందుకే ఈ పాములు చాలా డేంజరస్ అనే చెప్పాలి. నెంబర్ 9 బ్లాక్ మాంబా. ఆఫ్రికాలో ఎక్కువగా జీవించే అత్యంత విషపూరితమైన పెద్ద పాముల్లో మన బ్లాక్ మాంబా ముందుంటాడు. అలానే ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో 2వ స్థానంలో ఉంటాడు. ఈ పాము గర్జన కేవలం 45 నిమిషాల్లోనే మనిషి చనిపోతాడు. ఒకవేళ ఇన్ టైంలో చికిత్స తీసుకోకపోతే ఆ పాము గర్జన మనిషి మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఈ బ్లాక్ మాంబా అనే పాము సుమారు 13 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. వీటిలో ఇంకొన్నైతే 14 అడుగుల వరకు పొడవు పెరిగిన దాఖలాలు కూడా ఉన్నాయట. ఈ బ్లాక్ మాంబా పాములు ప్రపంచంలోనే 1 of the most fastest స్నేక్స్గా కూడా పరిగణించబడ్డాయి. బ్లాక్ మాంబా అనే పేరు వినగానే ఇదేదో నల్లగా నిగనిగలాడుతూ నల్లత్రాచులాగా కర్రీగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఇవి ఎక్కువగా గ్రే ఇంకా బ్రౌన్ కలర్లో ఉంటాయి. కానీ దీని నోరు, నాలుక మాత్రం చాలా నల్లగా ఉంటాయి. వీటిని బట్టే వీటికి బ్లాక్ మాంబా అని పేరు పెట్టారు. అలా అని ఇవి చీటికి మాటికి నోరు తెరవ్వు. ఇవి ఎప్పుడైతే భయపడతాయో, ఎప్పుడైతే డేంజర్ అని ఫీల్ అవుతాయో అప్పుడు మాత్రమే నోరు తెరుస్తాయి. ఎలాగో తెరచాం కదా అని పనిలో పనిగా కాటేస్తాయి. ఇవి కానీ గురి పెట్టాయంటే రిపీటెడ్గా కాటేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ పోటెంట్ నోరో ఇంకా కార్డియోసోక్సిన్ని రిలీజ్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే విషం. కాకపోతే ఇంతకు ముందంటే వీటి విషయానికి విరుగుడు లేదు. కానీ అదృష్టవశాత్తు శాస్త్రవేత్తలు వీటికి యాంటీవెనమ్ కూడా కనిపెట్టారు. ఇది చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుంది, చాలా వేగంగా కోలుకునేలా చేస్తుంది. కాకపోతే ఇప్పటికీ ఈ పాములు ఎక్కువగా సంచరించే రూరల్ ఏరియాస్లో మాత్రం ఇవి పెద్దగా అవైలబిలిటీలో ఉండట్లేదు. నెంబర్ 8 బోవా కన్స్ట్రిక్టర్. సింపుల్గా ఈ పాము గురించి చెప్పాలి అంటే మనం ఎక్కువగా చూసే కొండ చిలువ అనొచ్చు. ఇవి విషపూరితమైన పాములు కానే కాదు, వీటిలో పెద్దగా విషం ఉండదు. ఎలాగో విషం ఉండదు కదా అని ఇదేం చంపుతుందిలే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దీని బాడీలో విషం లేకపోయినా ఒళ్ళు మాత్రం దట్టంగా, బలంగా ఉంటుంది. అలానే ఇది ఎన్నో రకాలుగా, చాలా విధాలుగా కూడా మిగతా జీవులను చంపిబడేస్తుంది. వీటిలో మనకు ఎక్కువగా యెల్లో, రెడ్ గ్రీన్ అండ్ ట్యాన్ కలర్స్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సెంట్రల్ సౌత్ అమెరికాలో ఎక్కువగా కనిపించే ఈ పాములు సుమారు 14 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. కాకపోతే వీటిలో ఎక్కువ శాతం 8 అడుగులకు మించి పెరగవు. చాలా రేర్గా అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. వీటిలో మగపాముల కంటే ఆడపాములే ఎక్కువ పొడవు పెరుగుతాయి. మిగతా పాముల్లాగా ఇవి మనుషులకి పెద్దగా హాని చెయ్యవు. అందుకే వీటిని కుక్కలు, పిల్లులు పెంచుకున్నట్లు చాలామంది పెంచుకుంటూ ఉంటారు.
ఏది ఏమైనా ఇవి మాత్రం చాలా భారీగా పెరుగుతాయనే చెప్పాలి. అంటే సుమారు ఇవి 100 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. వీటికి చెట్లు ఎక్కడంలో కూడా చాలా నైపుణ్యం ఉంది. చాలా ఈజీగా ఎక్కేస్తాయి. అంతేకాకుండా వీటి స్విమ్మింగ్ ఎబిలిటీ కూడా అమోఘమనే చెప్పాలి. అందుకే నీటికి దగ్గరలో ఉండే జీవుల్ని కూడా ఈజీగా వేటాడుతుంటుంది. ఈ బోవా కన్స్ట్రక్టర్ పాములు ఎక్కువగా పక్షులని పందులని కోతుల్ని అలానే జింకల్ని కూడా తింటుంది. అంతెందుకు అప్పుడప్పుడు చిన్న పిల్లల్ని కూడా తినింది అని మనం న్యూస్లో కూడా చూస్తుంటాం కదా. దీని వేట కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పాలి. ఎదుటి జీవిని నోటితో పట్టుకొని తన దృఢమైన శరీరంతో చుట్టేసుకుని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆపేసి చంపి మింగి తినేస్తాయి. కాకపోతే వీటికి కూడా శత్రువులు ఉన్నారు. ఇవి పెద్దగా పెరిగాక ఎవరూ ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఇవి చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మొసళ్ళు, గద్దలు, రాబందులు ఇలా చాలా ప్రాణులు వీటిని అప్పడంలా నమిలి తినేస్తాయి. 2021లో IUCN చేసిన సర్వే ప్రకారం గత కొన్నేళ్లుగా చూసుకున్నట్లయితే వీటి సంఖ్య చాలా దారుణంగా పడిపోతూ వస్తుందట. వీటిని కూడా రక్షించుకోకపోతే రాను రాను అంతరించిపోయే ప్రమాదం కూడా లేకపోలేదట. 7, ఎల్లో అనకొండ. ఈ ఎల్లో అనకొండ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద అనకొండాల్లో రెండోది, అంటే సెకండ్ లార్జెస్ట్ అనకొండ ఇన్ ది వరల్డ్ అన్నమాట. ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలోని చిత్తడి నేలల్లో, నీరు ఎక్కువగా ప్రవహించే నదుల దగ్గరి ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. ఇది బోవా జాతికి చెందినదైనప్పటికీ వీటిలో కూడా పెద్దగా విషం ఉండదు. ఇవి విషపూరితమైన పాములు కావు. వీటి శరీరం మీద ఉన్న ఎల్లో కలర్ స్కేల్స్ మీద ఉన్న చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వల్ల వీటిని ఎల్లో అనకొండ అని పిలుస్తారు. ఇవి సుమారు 132 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. అలానే 15 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. వీటికున్న బలం, పొడవు, బరువు వల్ల ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ స్నేక్గా పేరు తెచ్చుకుంది. ఇవి మేటింగ్ సమయంలో తప్ప మిగతా సమయంలో ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాయి, ఒంటరిగానే వేటాడతాయి. ఇవి అసలు సంకోచమే లేకుండా మెరుపుదాడి చేసి వీటి వేటని క్షణాల్లో వేటాడి చంపి తినేస్తాయి. ఇవి ఎక్కువగా చేపలని, తాబేళ్లని, జింకలని, కొంగలని చంపి తింటుంది. ఇవనే కాదు, వీటికి దారిలో దొరికిన ఏ జీవినైనా ఇవి టక్కున వేటాడి తినేస్తాయి. మనుషులు కూడా వీటి చర్మం కోసం వీటిని వేటాడుతూ ఉంటారు. 6, కింగ్ కోబ్రా. సింపుల్గా చెప్పాలంటే నాగుపాము. దీనికి కింగ్ కోబ్రా అని ఊరికే పేరు బాగుంది కదా అని పెట్టలేదు. ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పొడవైన పాము ఏదైనా ఉంది అంటే అది ఈ కింగ్ కోబ్రానే. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇది మామూలుగా అయితే పెద్దగా ఎవరి జోలికి పోదు, కానీ దీని జోలికి వస్తే మాత్రం చావుని రుచి చూపించకుండా మాత్రం వదలదు. ఈ కింగ్ కోబ్రా పాముల్ని మనం చాలా ఏషియన్ కంట్రీస్లో చూడొచ్చు. వీటిని బిగ్గెస్ట్ పాయిజనస్ స్నేక్ ఆఫ్ ఫిలిప్పీన్స్గా కూడా పిలుస్తారు. ఈ పాముల్లో ఆడవాటి కంటే మగపాములే పొడవు పెరుగుతాయి. ఇవి సుమారు 18.7 ఫీట్ వరకు పొడవు పెరుగుతాయి. అలానే సుమారు 19.8 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. ఈ కింగ్ కోబ్రాలు ఇవి బ్రతికినంతకాలం పెరుగుతూనే ఉంటాయి. వీటి జీవితకాలం కూడా సుమారు 30 ఏళ్ళు. ఈ కోబ్రాలు పుట్టుకతోనే విషపూరితమైన కూరలతో పుడతాయి. కాబట్టి అప్పుడే పుట్టిన కోబ్రా మనకు కాటేసినా కూడా మన ప్రాణాలకి ముప్పే. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. దీని విషయం ఎంత డేంజరస్ అంటే ఇది గరిచిన 15 మినిట్స్లోనే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అనిమల్ కింగ్డమ్లో కింగ్ కోబ్రాకి ఉన్న ఐసైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనే చెప్పాలి. 330 అడుగుల దూరంలో ఉన్న జీవినైనా సునాయాసంగా చూసి క్లారిటీతో కాటేస్తుంది. కింగ్ కోబ్రా అనేది పెద్దగా ధైర్యం ఉన్న పాము అయితే కాదు. ఇది ప్రమాదాల నుండి తప్పించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. కాకపోతే ఇది కేవలం తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం, ఇంకా తన గుడ్లను రక్షించుకోవడం కోసం మాత్రమే అటాక్ చేస్తుంది. 5, ఆఫ్రికన్ రాక్ పైథాన్. ఈ ఆఫ్రికన్ రాక్ పైథాన్ అనే పాములు ఎక్కువగా సెంట్రల్ అండ్ వెస్ట్రన్ ఆఫ్రికాలో ఉండే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్లో, ట్రాపికల్ ఫారెస్ట్లో ఎక్కువగా జీవిస్తాయి. రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ పాములు సుమారు 23 అడుగుల వరకు పొడవు పెరుగుతాయట. కాకపోతే ఇప్పటి వరకు మనకు కనిపించిన అతిపెద్ద ఆఫ్రికన్ రాక్ పైథాన్ మాత్రం 20 అడుగులు ఉందట. ఈ పాము సుమారు 251 పౌండ్ల వరకు బరువు పెరుగుతుంది. వీటి మీదుండే నల్లటి మచ్చలు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. ఈ భారీ పాములు ఎక్కువగా కోతుల్ని, పందుల్ని, జింకల్ని ఎక్కువగా తింటాయి. అలానే వీటి యొక్క పొట్టని కోసినప్పుడు అప్పుడప్పుడు మొసళ్ళు, మనుషులు కూడా బయటపడిన దాఖలాలు దండిగానే ఉన్నాయట. ఇవి కేవలం నెలలో ఒక్కసారి మాత్రమే వేటాడుతుంది. ఒకవేళ ఏదైనా పెద్ద జీవిని వేటాడింది అంటే సుమారు 1 ఏడాది పాటు ఏమీ తినకుండా కూడా ఉండగలదు.
రీసెంట్గా 2021లో దొరికిన ఈ ఆఫ్రికన్ రాక్ పైథాన్ పామును చూసి అప్పటి వరకు మనం చూసిన 20 అడుగులది మాత్రమే పెద్దది అనుకుంటే ఇది దాన్ని దాటి 25 అడుగుల వరకు పొడవు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాములు కూడా ఎవరి మీద నిష్కారణంగా యుద్ధానికి దిగవు. అన్లెస్ అంటిల్ వీటి జోలికి రానంత వరకు ఫ్లోరిడాలో పెంచిన ఒక ఆడ ఆఫ్రికన్ రాక్ పైథాన్ సుమారు 11 నుండి 47 గుడ్లు పెట్టింది. కానీ దీని ఓన్ ల్యాండ్ మీద దీన్ని పెంచితే ఇది సుమారు 100 గుడ్లు కూడా పొదుగుతుందట. ఈ గుడ్లు పొదిగి పిల్లలు బయటకు వచ్చే వరకు ఈ పాము వీటికి కాపలాగా ఉంటుంది. నంబర్ 4, గ్రీన్ అనకొండ. ఈ గ్రీన్ అనకొండ అనేది వరల్డ్స్ హెవియెస్ట్ స్నేక్ అనే చెప్పాలి. ఇది సుమారు 551 పౌండ్ల బరువుతో 23 అడుగుల పొడవుతో చాలా భారీగా ఉంటుంది. ఈ పాముల్లో మగపాముల కంటే ఆడపాములే ఎక్కువ పొడవు పెరుగుతాయి. అలా అని మగపాములు ఏమి చెయ్యవని కాదు, ఇవి భూమి మీద కంటే నీటి లోపల జీవించడానికే ఎక్కువగా ఇష్టపడతాయి. దీని చర్మం ఆలివ్ గ్రీన్ కలర్లో మచ్చలు మచ్చలుగా ఉంటుంది కాబట్టి దీన్ని గ్రీన్ అనకొండ అని పిలుస్తారు. ఇవి నీటిలో చాలా వేగంగా కదులుతూ తిరుగుతాయి. వీటి నాస్ట్రిల్స్ కానీ కళ్ళు కానీ తల పైభాగంలో ఉండడం వల్ల చాలా ఈజీగా నీటి లోపల దాక్కుని దీని దగ్గరకు వచ్చిన దాన్ని వేటాడి చంపి తినేస్తాయి. ఈ గ్రీన్ అనకొండాలు ఎక్కువగా రాత్రుళ్ళు వేటాడతాయి. ఇవి మిగతా జీవులని నులిమేసి అవి చనిపోయిన తర్వాత మింగి తినేస్తాయి. సినిమాల్లో చూపించిన విధంగా ఇవి పెద్దగా మనుషులను తినవు. ఇవి ఎక్కువగా ట్యాపిర్లని, చేపలని, మొసళ్ళని, తాబేళ్ళని ఎక్కువగా తింటుంది. ఈ పాముల్లో ఉండే ఒక విచిత్రమైన పద్ధతి ఏంటంటే, ఆడవి మగవి కలిసి సంభోగం జరుపుకున్నాక ఆడపాములు మగవాటిని చంపి తినేస్తాయి. అంటే పెళ్ళైన తర్వాత ఏ మగాడైనా చచ్చినట్లే అనుకోండి. ఈ గ్రీన్ అనకొండాలు ఎక్కువగా సౌత్ అమెరికాలోని ట్రాపికల్ రీజియన్స్లో జీవిస్తూ ఉంటాయి. అదేంటి బ్రో, అన్ని ఆస్ట్రేలియా అమెరికా అంటూ విదేశాల్లోనే ఉంటాయా? ఒకటి కూడా ఇండియాకి చెందింది లేదా? అంటే ఉంది, ఇప్పుడు చెప్పబోయేది అదే. నంబర్ 3, ఇండియన్ పైథాన్. ఈ ఇండియన్ పైథాన్ అనే పామునే ఏషియన్ రాక్ పైథాన్ అని కూడా అంటారు. పైథాన్ జాతిలోనే విషపూరితమైన పైథాన్ ఏదైనా ఉంది అంటే అది మన ఇండియన్ పైథానే. ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కువగా కనిపించే ఈ పాములు ఎక్కువగా చిత్తడి నేలల్లో, గుబురు పొదల దగ్గర, నదుల దగ్గర ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. వీటికి నీరు ఉన్న నేలంటే చాలా ఇష్టం. అందుకే తేమ తేమగా ఉండే ప్రదేశాల్లోనే ఇవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. IUCN చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ 2021లో చేసిన సర్వేలో తేలింది ఏంటంటే, ఈ పాముల సంఖ్య కూడా రాను భారీగా తగ్గుతుందట. ఈ పాములు ఎక్కువగా వీటి ఆహారాన్ని వెతుక్కునే పనిలోనే ఉంటాయి. ఈ ఇండియన్ పైథాన్లు ఎక్కువగా ఎలకల్ని, పందుల్ని, పక్షులని, చేపలని వేటాడి తింటుంది. వీటికున్న అటాకింగ్ స్కిల్స్తో ఇవి ఎదుటి జీవిని పట్టి నల్లిప్పి నల్లిప్పి ప్రాణం తీసి చంపి తినేస్తాయి. వీటికి ఆహారంగా ఎలా అయితే పందులు పక్షులు ఉన్నాయో ఇవి కూడా కొన్ని మృగాలకి ఆహారంగా అప్పుడప్పుడు మారుతుంటాయి. అందులో పులులు, చిరుతలు, గద్దలు, మొసళ్ళు కూడా ఉన్నాయి. ఈ పాములు యవ్వనంలో ఉన్నప్పుడు 9.8 నుండి 12 ఫీట్ వరకు పొడవు పెరుగుతాయి. ఇక ఫుల్లీ గ్రోన్ అయితే 15 నుండి 21 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. నంబర్ 2, రెటీకులేటెడ్ పైథాన్. సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన ఈ రెటీకులేటెడ్ పైథాన్లు మిగతా పైథాన్ల లాగానే విషపూరితమైనవి కావు. ఈ పాముని లాంగెస్ట్ అండ్ హెవియెస్ట్ స్నేక్ ఇన్ ది వరల్డ్గా చెప్తారు. పొడవు బరువు భారీగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు ఇచ్చిన మాట వాస్తవమైనప్పటికీ దీనికున్న రంగు కూడా దీనికి చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే అడవుల్లో తిరిగే ఈ పాము అడవిలో ఉండే ప్రతి రంగుని దీని ఒంటి మీద పులుముకున్నట్లు ఉంటుంది కాబట్టి. విచిత్రమైన రంగులతో, ఒంటి నిండా డైమండ్ షేప్ స్కేల్స్తో చాలా ముచ్చటగా ఉంటుంది ఈ పాము. IUCN 2021లో చేసిన సర్వే ప్రకారం ఈ పాముల సంఖ్య స్టేబుల్గానే ఉంది. పెద్దగా భయపడాల్సిన పనేం లేదు. ఈ పాములు ఎక్కువగా కోతుల్ని, పందుల్ని, అప్పుడప్పుడు మనుషులను కూడా వేటాడి తింటుందట. యవ్వన దశలో ఉన్నప్పుడు మామూలుగా అయితే 12 నుండి 14 అడుగుల వరకు పెరుగుతాయి. కానీ పెద్దయ్యాక సుమారు 25 అడుగుల వరకు పొడవు పెరుగుతాయట. ఇది ఎంత హెవియెస్ట్ అండ్ లాంగెస్ట్ స్నేక్ అంటే, ఇది ఒకేసారి 2 మనుషులని అమాంతం మింగేయగలదట. కాకపోతే మనుషులు కూడా తక్కువలేమీ కాదు. వీటిని కూడా వీటి చర్మం కోసం బాగా వేటాడుతూ ఉంటారు. నంబర్ 1, టైటానోబోవా. ఈ రోజుల్లో మనం చూస్తున్న ఏ పాము కూడా మన టైటానోబోవా కాలి గోటికి కూడా తరంగావు. పాముకి కాళ్ళు ఉండవు కాబట్టి తోక అంచుకు కూడా తరంగావు.
సైజులో కానీ శరీరంలో కానీ టాప్లో ఉంటాడనే చెప్పాలి. కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం జీవించిన ఈ జీవి సుమారు 50 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. ఇక బరువు విషయానికి వస్తే సుమారు 2500 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. టైటానోబోవా యొక్క శిథిలాలు మొట్టమొదటగా మనకు నార్దర్న్ కొలంబియాలో కనిపించాయి. ఈ పాము పెద్దది మాత్రమే కాదు, దీనిలో ఇంకా చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక సగటు మనిషి సుమారు 6 అడుగుల పొడవు ఉంటే, అలానే సుమారు 150 నుండి 200 పౌండ్ల వరకు బరువు ఉంటే, ఈ పాము మాత్రం ఒక మనిషికి 8 ఇంతలు ఎక్కువ ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద స్కూల్ బస్ అంత ఉంటుంది ఈ పాము. ఈ పాము రూపంలో చూడ్డానికి ఇప్పుడు మనం చూస్తున్న గ్రీన్ అనకొండకి ఇంచుమించుగా ఉంటుంది. మన అనకొండాలు కూడా దీని జాతికే చెందినప్పటికీ ఇవి మాత్రం దానంత పెరగవు. కాకపోతే ఈ రెండింటికి కూడా డైట్ ప్లాన్ ఒకే రకంగా ఉంటుంది. రెండు కూడా చేపలని మొసళ్ళని ఇలా పెద్దవాటిని అమాంతం మింగేసి తింటాయి. ఇవి కూడా అనకొండాలనే అప్పట్లో సౌత్ అమెరికా భాగంలో ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో చెప్పిన పాముల్లో మీకు బాగా నచ్చింది, మీరు బాగా మెచ్చింది ఏదో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం మిగులు. థ్యాంక్ యూ.